రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా క్రీడలకు పెద్దపీట వేయడం ద్వారా ఈరోజు స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి అడుగుజాడల్లో గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి మరియు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి గారి సహకారంతో 66 వార్డులో యువత కోరిక మేరకు 66 వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాద్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ ప్రీమియర్ లీగ్ నామకరణంతో టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ స్థానిక యువకుల కోరిక మేరకు అందరిలో క్రీడా స్ఫూర్తిని పెంచాలని కృతనిశ్చయంతో పల్లా వారి మామిడి తోటలో రాజీవ్ యూత్ ఇమ్రాన్ యువసేన వారి సహకారంతో 66వ వార్డ్ పరిధిలో ఉన్న ప్రతి ఏరియా నుండి కలిపి 12 టీంలు రావడం జరిగిందని ఈ సంవత్సరం కేవలం 66 వార్డుకే పరిమితమైన ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది నుండి అందరికీ ఆడే అవకాశం కల్పిస్తూ పెద్ద టోర్నమెంట్గా నిర్వహిస్తానని అన్నారు. మన రాజీజ్యోతి మరియు 66 వార్డులు ఉన్న యూత్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఇక్కడ ప్రేక్షకులు వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరియు ఇక్కడ వచ్చేసిన మన సోదరులందరికీ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇమ్రాన్ గారు ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి నన్ను పిలిచారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ కాలనీ వాసులు ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఈ కాలనీలో జరుగుతున్న ఈ ఐపీఎల్ ఇమ్రాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ని చూడడానికి వచ్చినందుకు సంతోషపరంగా ఈ కాలనీ వాళ్ళని అభినందిస్తున్నాను. ఇమ్రాన్ చాలా మంచి వ్యక్తి, నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. గోసు వాళ్ళ తమ్ముడు, సినిమా ఆర్టిస్టు అఖిల్ కార్తిక్ అంటారు, నా సినిమాలో కూడా యాక్ట్ చేశారు. గోసు నాకు చాలా బాడీ కేర్ జిమ్ నుంచి నాకు పరిచయం ఉంది.